మా కలివేణియే కోడలు. మళ్ళీ రెండో కోడలిగా తన్ని ఏమి ఊహించుకోవద్దని నువ్వు తనతో చెప్పు. నాకేమన్నా జరిగితే దానికి నువ్వు నీ ఫ్యామిలీయే కారణం అరవింద్. ఈ క్షణం వరకు నీకు వచ్చిన కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయే కష్టం ఒక ఎత్తు తల్లి. బయట నుంచి వచ్చే కష్టాలను ఎదుర్కోగల శక్తి ఉంది కానీ జరగబోయేది చెబితే నీ గుండె నిబ్బరం నిలువునా కంపిస్తుంది తల్లి. నీ ధైర్యం మంచులా కరిగిపోతుంది. నీ కాళ్ళ కింద భూమి కంపించి శ్వాస కూడా ఆగిపోతుంది తల్లి. నువ్వు ఈరోజు కనిపించకుంటే ఎంతో బాగుండు అని నా మనసు కనిపిస్తోంది తల్లి. నా గుండెల్లో నుంచి ఆ మాట బయటకు రావటానికి నేనెంత నరకం అనుభవించాలని ఆలోచిస్తున్నాను తల్లి. నీలాంటి మంచి మనసున్న తల్లికి ఆ దేవుడి ఎన్ని కష్టాలు పెడుతున్నాడు తల్లి. స్వామి, మీరెప్పుడు ఇంతగా బాధపడి నాతో మాట్లాడలేదు. అసలేంటో చెప్పండి స్వామి. వద్దు తల్లి, నేను చెప్పలేను. వెళ్ళు తల్లి, వెళ్ళు. లేదు స్వామి, మీరు చెప్పి తీరాల్సిందే. నేను చెప్పలేనమ్మా, నన్ను క్షమించమ్మా. ఆగండి స్వామి, ఆగండి. స్వామి, మీరు ఎన్నోసార్లు నాకు సహాయం చేశారు. జరగబోయే పరిణామాలు చెప్పి నా జీవితానికి మార్గదర్శి అయ్యారు. మీరంటే నాకు భక్తి. మీలాంటి స్వామి సాన్నిహిత్యం దొరకడం నా అదృష్టం. నా కుటుంబం పట్ల, నా పట్ల మీరు చూపిన ఆదర అభిమానాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీరు మా పాలిట దైవ స్వరూపులుగా నేను భావిస్తున్నాను. అలాంటి మీరు ఈరోజు నాకేమి చెప్పకుండా వెళ్ళిపోతే మళ్ళీ నేను మీతో మాట్లాడను, మిమ్మల్ని కలవను, మీ ఆశీస్సులు తీసుకోను. ఈ భక్తురాలి మీద కనికరంతో జరగబోయేదేంటో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. నా ముందరి కాళ్లకు బంధం వేశావు కదా తల్లి. కానీ ఆ ఘోరం ఎలా చెప్పను? నిండు నూరేళ్లు పుణ్యశ్రీగా బతకాలన్న నీ సంకల్పం నాకు తెలుసు. ఆ సంకల్ప బలం ఈ క్షణం నుంచి గాలిలో దీపమవుతుందని ఎలా చెప్పను తల్లి? స్వామి, ఆ కష్టం ఏదైనా సరే మీరు చెప్పి తీరాల్సిందే. చెప్తాను తల్లి. హరహర మహాదేవ శంభో శంకర. లోకో విధిర్విజయవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తద్రం రంగేత్ నాటకం. కారణకలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం.
హరహర మహాదేవ శంభో శంకర. నిన్ను కబళించటానికి సప్త సముద్రాల అవతల విశేష శక్తుల కలయిక జరుగుతోంది. వేల సంవత్సరాల కళేబరం కన్ను తెరుస్తోంది తల్లి. నశించిపోయిన నాగరికత అన్నవాళ్ళు నాట్యమాడుతున్నాయి. కళేబరాల గుంపులో ప్రాణాలు పోసుకొని ఈ పుణ్యభూమి మీద పురుడు పోసుకోబోతున్నాయి తల్లి. ఆ కళేబరాలతో నీ శత్రువు కలిసి నిన్ను జయించడానికి రుధిర సూర్యుడై ఉదయించబోతున్నాడు తల్లి. స్వామి, మీరు చెప్పేది నా గత జన్మ తాలూకు శత్రువు గురించా? అవును తల్లి. వాణ్ణి అంతం చేశాను కదా స్వామి. నీ శత్రువు అంతం కాని అవశేషం, వాడికి సశేషం లేదు. నువ్వు అంతం ముందించినా మళ్ళీ బ్రతుకుతున్నాడు. వస్తున్నాడు. రక్త పిశాచి అయి రాబోతున్నాడు. ఆ పవిత్ర కలయిక నుంచి ఉద్భవించే ఆ శక్తిని నువ్వు ఏమీ చెయ్యలేవు తల్లి. ఎందుకంటే వాడి రూపాన్ని నువ్వు పసికట్టలేవు. వాడు నీ ప్రేమ రూపంలో వచ్చి నిన్ను అంతం చేస్తాడు. అనురాగాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను ఆటాడుకుంటాడు తల్లి. స్వామి, అంటే ఆ శత్రువు నన్ను చంపబోతున్నాడా? అవును తల్లి. కాని నీ చావు ఆ శత్రువు నుంచి రాదు. తాళి కట్టిన నీ భర్తే నీకు కాలయముడవుతాడు. నీ తాళి నీకు ఉరితాడు అవుతుంది. నీ భర్త చేతిలో నీకు నిండు నూరేళ్ళు నిండుతాయి తల్లి. రాబోయే మహాలయ అమావాస్య తర్వాత నీ చావు తథ్యం తల్లి. అంటే నా భర్త నన్ను చంపుతాడా స్వామి? అవును తల్లి. నీ భర్త చేతిలో నీ చావు రాసి పెట్టుంది. కృష్ణవేణి, ఏమైంది? స్వామి స్వామి ఎవరు కృష్ణవేణి?
ఏమైంది కృష్ణవేణి, ఎందుకంత టెన్షన్? ఏం లేదు వంశీ గారు. కృష్ణవేణి, ఏమైంది?
صوت صفير البلبل هيج قلبي الثملي الماء والزهر معا في لحظ المقلي. فأنت يا سيد لي وسيدي ومولى لي وزيزل عقيقلي شوا شوا وشائش على ورق سفر جلي. الناس يعانون كثيرا حتى يوقظوك من النوم. سوف تقتل جميع الناس بقساوة. نحتاج قساوتك وشراستك لقتل تلك الفتاة. اليوم لقد حضروا من إنديا إلى إيجيبت لقتل فقط تلك الفتاة. هؤلاء الناس أتوا من منطقة بعيدة جدا. سوف أقرأ كتابك المقدس الآن مانترا، ولكنك لا تستطيع السماع. أبى الدهر ألا أن يسود وضيعه ويملك أعناق المطالب وغدره، فحتى ما نسري في يدي عجيري محنتي. إذا المرء لم يدفع يد الجور عن سلطته، عليه فعل يأسف أن ضاع مجده، ومن ذل خوف الموت كانت حياته. بولينارد، رجاء اسأل ملكنا كيف يستطيع مساعدتنا. أنا أسألك تستيقظين الآن لحفل كبير. ألاقي فارو. మాకు నిధులు ఐశ్వర్యాలు బంగారం మీద ఎలాంటి కోరిక లేదు. మేము కేవలం నీ సాయం కోసం వచ్చాం. మా వీరుడు కాలముఖరుద్రుని చిన్నమ్మదేవి సంహరించింది. 200 సంవత్సరాలు మీ రూపంలో సమాధిలో ఎదురు చూసి చిన్నమ్మదేవి మీద పగ సాధించాలని అనుకున్నాడు, కానీ ఓడిపోయాడు కింగ్ ట్యూర్స్. పంచభూతాల్లో ఆత్మగా తిరుగుతున్న మా కాలముఖరుద్రుణ్ణి మీరు ఆవాహన చేసుకొని తిరిగి మా వీరుణ్ణి బ్రతికించి ఆ చిన్నమ్మదేవి మీద పగ తీర్చుకోవాలి. ఆ చిన్నమ్మదేవి భర్తను చంపాలి. ఆ చిన్నమ్మదేవి వితంతువు అవ్వాలి. వితంతువుగా చిన్నమ్మదేవి కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఆ తర్వాత వితంతువుని చంపాలి. ఇవి మా కాలముఖరుద్రుడి కోరికలు.